ఆ డబ్బంతా నేనే మల్లన చెట్టుకిచ్చి పంపించాను వాడు ఇప్పుడు కనిగిరికొండలో ఉన్న కైలాస గుహ దగ్గర ఉన్నాడు ఈ కొరవంత సర్దుకోగానే డబ్బం తప్పు చూతిరికొస్తాడు ఎలా ఉంది మంతంత బ్రహ్మాండంగా ఉంది అరే ఏంటిది ఈ ఆనంద సమయంలో నా చేతి మీదిగా మీకు పానీయమన ఇస్తావా विश्रांति తీసుకోండి రండి రండి రాజా ఎక్కడికి నీ నాగరాజు తంత్రాలను తలకిందులు చేయటాన్ని ఆ మల్లనగాని పట్టి నిజం నిరూపించడానికి निराश कल निराश अबे अदी श्रेयस अंदेगा नीत रावालजा गोटि तो पोदा की गोडले नी पक्न उंटे नी पनी चाल तेलक कगराज मरी कंगार पड़ताेमो आयन को मति लेकिन निद्रपा की मंदा తెల్లవారి వరకు లెమ్మన్న లేవడు నాకు తెలుసు నువ్వు పెద్దత్తు మీదే ఉన్నావని నీ ఇష్టం తారా నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఇక్కడే ఉండు రాజా తొందరగా వస్తావు కదా తారా రాజా ఏమిటిది సిగ్గులేదు ఓ 10 మంది ముందు తైతక్కలాడే నీకు డబ్బూ మనిషిని మృగంగా మార్చుంది ఆనాడు ఆ డబ్బు కోసమే పండంటి కాపురాన్ని పాడు చేసుకుని నాగరాజు గారితో వెళ్ళిపోయింది యాశ్వర్త సరియ ఆడి మీద మోజు తగ్గింది కాబోలు మా మోడి అంటబడది ఏం బోలడు అంతేనా కాదు ఈయన చెప్పినట్లు తారక డబ్బే ముఖ్యం అందుకే పెద్ద ఎత్తు మీద వచ్చింది కానీ ఇక్కడ చుక్కెదురైంది బహుశా మల్లన గారి దగ్గరికి వెళ్ళి ఉంటుంది మనం తొందరపడకపోతే వాళ్ళిద్దరు డబ్బుతో పారిపోతారు అయితే పద నేను వస్తాను అచ్చం తదియ నేను మాత్రం తక్కువ నేను వస్తాను ఆ
Thank you.
కూడా అంతా గాలించాం కానీ వాడు ఎక్కడా కనిపించలేదు వాడు నువ్వు కలిసి గంగలో దొక్కండి కానీ నాకు కావాల్సింది డబ్బు దొంగిలించబడ్డ ధనంతో సహా ఏమని పట్టుకున్నాం ఏంటి తార ఈ ధనం అపహరించిందా దుర్మార్గురాలు ఎంత పని చేశాం నా పరువు ప్రతిష్ట మంటగలిపాం పదవా ఏమను బంధించు నాగరాజు గారు ఎంతైనా ఆవిడ మీ భార్య ఎవరైనా సరే నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే అత్తగారి సొమ్ము అల్లుడు ధార పోశాడని తనది కాకపోతే ఎంతైనా త్యాగం చేయొచ్చు అది సరే డబ్బు దొరకగానే సరిపోయిందా షరాబును తాను చంపలేదని నిరూపించుకోవద్దు తప్పకుండా మల్లన్న ద్వారా జరిగిందంతా చెప్పిస్తా మల్లన్న అవును మల్లన్నే పాపం గాయపడి ఆసుపత్రిలో ఉన్నాడు తెల్లవారితే అతనికి తెలివస్తుంది నిజం బయటపడుతుంది బొట్వాల్ ఈ మాయమాటలు నమ్మి ఈ మనిషిని విడిచిపెట్టిన తర్వాత నువ్వే విచారిస్తావు జాగ్రత్త